బాలీవుడ్ జనాలు తెలుగు మార్కెట్పై కన్నేస్తున్నారు ఇక్కడ భారీగా వసూలు దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు డబ్బింగ్ సినిమాలతో ఎంత ప్రయత్నించినా మార్కెట్ పెరగకపోవడంతో లోకల్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ సహాయంతో తెలుగునాట మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నారు సంజయ్ లీలా భన్సాలికి ఇండియన్ సినిమాలో సూపర్ ఇమేజ్ ఉంది ఈ డైరెక్టర్తో వర్క్ చేసేందుకు నార్త్ హీరోలు పోటీలు పడుతూ ఉంటారు పీరియాడికల్ డ్రామాస్తో బ్లాక్ బాస్టర్ కొట్టే ఈ మేకర్తో సినిమాకు కోట్లు ఖర్చు చేసేందుకు కూడా రెడీగా ఉన్నారు నిర్మాతలు అయితే నార్త్లో ఇంత ఇమేజ్ ఉన్న భన్సాలికి సౌత్ మార్కెట్ నుంచి పెద్దగా వసూలు రావడం లేదు అందులో లోకల్ అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నాడట ఇప్పుడు భన్సాలి సంజయ్ లీలా బన్సాలి తర్వాత రణవీర్ సింగ్తో ఓ సినిమా చేయబోతున్నాడట ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ను నెగటివ్ రోల్కు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఈ క్యారెక్టర్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుందట అందుకే విలన్ పాత్రకు తారక్ను కాంటాక్ట్ చేశారని చెబుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్కు వెళ్తున్నాడు పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో మన్యం వీరుడు కొమరం భీం పాత్రను పోషిస్తున్నాడు తారక్ ఇక ఈ మూవీతో జూనియర్ ఎన్టీఆర్కు నార్త్లోనూ క్రేజ్ వస్తోంది ఆల్రెడీ టాప్ హీరో కాబట్టి రెండు మార్కెట్లకు ప్లస్ అవుతుందని ఎం టైగర్తో సంప్రదింపులు జరిపాడట భన్సాలి మరి తారక్ హిందీలో విరన్ వేషాలు వేస్తాడా అనేది చూడాలి మొత్తానికి సంజయ్ లీలా భన్సాలి తెలుగు మార్కెట్పై ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది